హాయ్ గైస్, నేను మీ మధురి. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ టెక్ క్లాసెస్ గైస్. మన ఈ వీడియోలో జనరల్ అయితే 1 ఇయర్ దాటితే ఎవరైనా వాళ్ళ సక్సెస్ వీడియో చేస్తారు, కానీ నా ఫెయిల్యూర్ వీడియో చేస్తాను. ఎందుకంటే 1 ఇయర్ దాటింది అండ్ నాకు 1K సబ్స్క్రైబర్స్ రాలే, 4000 వాచ్ అవర్స్ రాలే, అండ్ ఇప్పుడు నా ఛానల్ మూసేస్తానా లేదా తెరిచే ఉంచుతానా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గైస్, ఇంకా లేటర్ మన ఛానల్ ఎవరైనా లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్ లో వెళ్దాం. जनरल मिक्स्ड कंटेंट चाल मंदिर यूट्यूबर्स मन के सर मिक्स्ड कंटेंट मिक्स्ड कंटेंट सो मेरे चूस ना फर्स्ट इंट्रो चूस ना गेमिंग टेक्नोलॉजी एजुकेशन इज इट ट्रू अन कोई कॉन्सेप्ट्स तो नचने सो एजुकेशन टेक्नोलॉजी एंड मन इज इट ट्रू अने सेट ऑफ एंड गेमिंग वेसर की इंको सेट ऑफ अंसा तपेदे स्टार्ट लाइव्स इच्छा अंड दाटो दादापू फस्ट 400 सब्सक्रैबर्स उंटारु कदा मोत्तम गेमिंग संबंधी वाले अंड नेनु डैली कॉलेज पोयि गेम स्ट्रीम इच्चेटोनि तप्प नेनु अलाने टेक् न्यूस चेसेटोनि कादु संडे संडे नाडु मात्रं टेक्नोलॉजी गुरिंचि एदो ओकटि चेप्पेटोनि टेक् गुरिंचि सो अंड अलागे अप्पुडप्पुडु खाली एडुकेशन अंटे कंप्यूटर सैंस उंटाय कदा सो कंप्यूटर सैंस संबंधी सब्जेक्ट गुरिंचि अप्लोड चेसेटोनि अंड नाकु लास्ट एमैंदंटे ड्यू टू నాకి గేమింగ్ అనేది నాకు అంతగా రాదు సో నేను ఎక్స్‌ప్లెయినింగ్ అయితే చేయలేసా గానీ అవటం అయితే అంత వెల్గా రాదు సో నేను ఏం చేశాను అంటే టెక్నాలజీ సైడ్ నేను ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ అయ్యింది అండ్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ పెరగటం కూడా అయింది అండ్ కొన్ని రోజుల తర్వాత సబ్స్క్రైబర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెరుగుతుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గేమింగ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడండి సారీ గేమింగ్ కంటెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడండి సో వాళ్ళైతే ఛానల్లో ఈ ఎడ్యుకేషన్ గానీ టెక్నాలజీ గానీ ఏమైనా సంబంధించి అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్ అనేది వెళ్ళిపోతారు మళ్ళీ నేను బాగా గేమింగ్ గురించి ఏమైనా వీడియో పెడితే టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడండి లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళైతే మళ్ళీ బ్యాక్ అయిపోతారు సో నాకైతే ఏమైందంటే ఆ సబ్స్క్రైబర్స్ 500 కాడ అటు ఇటు బ్యాలెన్సింగ్ అయితే అర్థం కాలే అసలు ఇక దాదాపు 8 మంత్స్ నేను 102 వీడియోస్ అప్లోడ్ చేసిన అండ్ ఇంకా 1K సబ్స్క్రైబర్ అయితే రాట్లే 500 కాడ కొద్ది ముందుకు పోతుంది మళ్ళీ వెనకలకు వస్తుంది ముందుకు పోతుంది వెనకలకు వస్తుంది సో నాకు ఇది ఏం అర్థం కాలే అండ్ అప్పుడు నేను పూర్తిగా వచ్చేసిన సో నేను గేమింగ్ గురించి వీడియోస్ చేద్దామా అని ఆలోచించిన సో నా గేమింగ్ అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు నేను గేమింగ్ కల్ ఉంటాను కరెక్ట్ కాదు సో నేను అప్పుడు ఫిక్స్ నాకు తెలిసిందల్లా కొద్దిగా మొబైల్స్ గురించి తెలుసు అండ్ కంప్యూటర్స్ గురించి తెలుసు అండ్ ఏదైనా విషయం తెలిస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం వచ్చు సో నేను టెక్నాలజీ కల్ ఉంటామే కరెక్ట్ అనిపించింది యస్ నేను పూర్తిగా టెక్నాలజీకి వచ్చినప్పుడు నాకు ఏం జరిగిందంటే డైలీ 2 to 3 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవాళ్ళు అండ్ దాదాపు 10 to 15 మెంబర్స్ అయితే వెళ్ళేవాళ్ళు సో ఇది నాకు ఎలా అనిపించిందంటే కొద్దిగా డిసప్పాయింటింగ్ గా అనిపించింది సో స్టార్టింగ్ కాబట్టి అండ్ తర్వాత ఏం జరిగిందంటే కొద్దిగా రైజ్ అప్ అయితే జరిగింది సో వెన్ ఇట్స్ కవర్డ్ అంటే కవర్డ్ టైం స్టార్ట్ కానీ అందరికి బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది కానీ నాకు ఒకటి కొద్దిగా పాజిటివ్ అయితే వచ్చింది అది యూట్యూబ్ ద్వారా అయితే సో అప్పుడేం జరిగిందంటే నేను పూర్తిగా టెక్ మీద కాన్సన్ట్రేషన్ చేసే టైం వచ్చింది అండ్ ఇప్పుడైతే కాలేజ్ పోవటం లేవు కాబట్టి సో పూర్తిగా నేను టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేసి డైలీ 2 to 1 వీడియో లేదంటే కొన్నిసార్లు 4 వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన అండ్ ఆ తర్వాత ఏమైందంటే నా ఫ్లో చార్ట్ అనేది చేంజ్ అయింది సో నేను 200 దాకా వెళ్ళినని మళ్ళీ రైజ్ అప్ అయినా ఎంత త్వరగా రైజ్ అప్ అయినా అంటే అంత త్వరగా రైజ్ అయినా ఇప్పుడు నాకు ఎలా ఉందంటే డైలీ 10 సబ్స్క్రైబర్స్ వస్తారు అలా ఒక్కళ్ళిద్దరే పాత గేమింగ్ ఛానల్ వాళ్ళు వెళ్తారు సో అంటే నాకైతే మంచి పాజిటివిటీ ఉంది సో ఈ టైంలో అయితే నాకైతే ఇది ఒక హ్యాపీనెస్ అయితే ఉంది సెకండ్ క్వశ్చన్ ఏంది నేను తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఏందని సో నేను తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఏంటంటే నేను పూర్తిగా టెక్ కల్లి రావాలనుకున్నా నేను తీసుకున్న కరెక్ట్ డెసిషన్ అండ్ అది కరెక్ట్ టైం తీసుకున్నది కూడా ఏ టైం అంటే కోవిడ్ టైంలో సో కోవిడ్ టైంలో చాలా మంది సెల్ ఫోన్స్ కానివ్వరు అండ్ చాలా మంది ఇంటికి అనేవారు ఆ టైంలో నేను అనేది టెక్ పూర్తిగా స్టార్ట్ చేయడం వల్ల అండ్ నా సబ్స్క్రైబర్స్ రేజింగ్ అనేది ఇలా పెరిగిందనమాట ఇప్పుడు మంత్లీ సో 16,000 వాచ్ టైం వస్తుంది సో అంత ఈజీ అయితే కాదు కదా 16,000 సో ఇది మానిటైజేషన్ సరిపోకుండా ఫ్యూచర్ లో సరిపోతుంది సో మంత్లీ 16,000 వాచ్ టైం అండ్ 8,000 పైన వ్యూస్ వస్తున్నాయి అండ్ ఇది అనేది ఏమైతుందంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది అయితే తీసుకొచ్చింది అండ్ ఇంతకుముందు నాకు ఎలా ఉండేదంటే మంత్లీ 2,000-3,000 వ్యూస్ వచ్చేది మహా అంటే 1K వ్యూస్ వచ్చిన రోజు కూడా ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు ఒకేసారి 8,000-9,000 అలా వస్తుంటే సో నేను టెక్నాలజీ కలిపి పూర్తిగా కన్వర్ట్ అయిపోయినా అండ్ టెక్నాలజీని చెప్పడం స్టార్ట్ చేసిన ఈ ఛానల్ మరి ఎడ్యుకేషన్ గురించి ఏం చేసిన అంటే ఎడ్యుకేషన్ గురించి సపరేట్ ఛానల్ ఓపెన్ చేసిన అండ్ ఆ ఛానల్లో నేను ఎడ్యుకేషన్ సంబంధించిన మ్యాటర్ అనేది చెప్తున్నా అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీడియోస్ లలో ఉంటుంది చూడండి ఒక వీడియోకి నేను పర్ఫెక్ట్ గా ట్యాగ్స్ ఎండ్ కార్స్ అప్లోడ్ చేస్తే అండ్ దానికి వచ్చే రేషియో అనేది కొద్దిగా పాజిటివ్ ఉంది అండ్ నేను ఉట్టినే
సెల్ ఫోన్ లో అప్లోడ్ చేసి వదిలేస్తే మాత్రం అదనేది అంత పాజిటివ్ ఏది లేదు, అంటే కొద్దిగా నెగిటివ్ ఉంది ఇప్పటికి కూడా అంతే. సో నేను ఏ వీడియోకి అయితే కరెక్ట్ గా ట్యాగ్స్ అవన్నీ వేస్తున్నావు అది ఒక మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది, కానీ మిగిలిన అయితే అలా రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ మూసేస్తున్నా. సో గైస్ నేను ఇది చెప్పే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి, అదేంటిదంటే వెనేవాస్ ఇంటర్ మన తెలుసు కదా, ఇంటర్లో ఉన్నప్పుడు కొద్దిగా కొన్ని కొన్ని హెచ్డి పనులు కూడా చేస్తాను. సో అలానే నేను ఏం చేసేదంటే లాస్ట్ నేను సెకండ్ బెంచ్, అండ్ అక్కడ ఏం చేసిన అంటే ఒక మ్యాగజైన్ లో ఒక మ్యాటర్ చదివిన, అండ్ ఆ మ్యాటర్ ఏంటంటే ఎంఎస్ నారాయణ్ సంబంధించిన అనుకుంటే ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నేను అది చాలా వరకు అయితే పాటిస్తున్నా. ఆ డైలాగ్ ఏంటంటే మన ప్రయత్నాన్ని ఓడిపోయినా గెలిచినట్టే గానీ, సో ఆ ప్రయత్నాన్ని విరమిస్తే మాత్రం ఓడిపోయినట్టే. ఈ లైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఈ లైన్స్ నేను ఎప్పుడు ఫాలో అవుతా. అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒకవేళ నాకు రేపు జాబ్ వచ్చినా, ఒకవేళ నేను ఇది కాకుండా ఇంకే ఫీల్ చేసినా కూడా లైఫ్ లాంగ్ ఈ ఛానల్ అయితే డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. అది 2 మినిట్స్ 1 మినిట్స్ 10 మినిట్స్ అనేది నాకు తెలియదు. సో అది సబ్స్క్రైబర్స్ కి యూజ్ అయ్యేటట్టు, అండ్ నా దాంట్లో ఉండే కొత్త యూట్యూబర్స్ కి యూజ్ అయ్యేటట్టు, అండ్ నా దాంట్లో ఉండే కామన్ సబ్స్క్రైబర్స్ కి, అండ్ నా దాంట్లో ఉండే ప్రతి సబ్స్క్రైబర్ కి యూజ్ అయ్యేటట్టు ఒక వీడియో అయితే చేయాలనేది నా ఉద్దేశం. అండ్ మరి ఎడ్యుకేషన్ సంగతి ఏం చేసిందంటే సంథింగ్ అంటే ఎడ్యుకేషన్ ఛానల్ గురించి ఏం చేసిందంటే దానికి నేనైతే సపరేట్ ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసిన, దాని పేరు తెలుగు కోడర్. మీరు సెర్చ్ చేసిన వస్తాయి లేదా నేను డిస్క్రిప్షన్ లింక్లు అయితే ఇచ్చేస్తా. సో మీరు ఈ డిస్క్రిప్షన్ పోయినా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరైతే ఛానల్ మూసేస్తారంటే 100% నేను ఛానల్ మూసిన మీకు మీ మాటలలో అర్థం అయ్యే ఉంటుంది. సో నేను 100% అయితే ఛానల్ రన్ చేస్తా. అండ్ నాకు వచ్చే వాచ్ టైం వ్యూస్ మీరు చూసిన తర్వాత మరి మీకు 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారని ఎవరిని అడిగితే నేను క్లారిటీ చెప్పేది అంటే ఈరోజు జూన్ 12, మాక్సిమం నెక్స్ట్ మంత్ 12 లోపు రావచ్చు లేదంటే 10 డేస్ అటు ఇటు అయితే కావచ్చు, కానీ మాక్సిమం అయితే నెక్స్ట్ మంత్ కల్లా నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాయిస్ అయితే 100% ఉంది. సో నా ఛానల్ అయితే అంత రేజింగ్ ఉంది ఇప్పుడు కంటెంట్ పరంగా. నా దాంట్లో దాదాపు 5 to 10 వీడియోస్ అయితే ఇలా హై రేట్ లో వెళ్తున్నాయి. ఒకటి మనీ యాప్ ది హలోది, ఇంకోటి టిక్ టాక్ గురించి 2 వీడియోస్ చేసిన, అండ్ మిత్రా యాప్ గురించి చేసిన, అండ్ రిమూవ్ చేయన యాప్స్ గురించి చేసిన, అండ్ పబ్జీ లైట్ కు ఒక అప్డేట్ చేసిన. సో అండ్ పబ్జీ లైట్ రూమ్ అవుట్ఫిట్స్ అనేది స్టార్టింగ్ ఓవర్ చేసిన. సో ఇలాంటి ఒక కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇలా రైజ్ అవుతుంది అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి. సో ఇవన్నీ అయితే మంచి సబ్స్క్రైబర్స్ అయితే పట్టుకొస్తున్నాయి, అండ్ దీనివల్ల అయితే నాకైతే నమ్మకం ఉంది ఇంకొక 1 మంత్ లో ఖచ్చితంగా మనం 1K సబ్స్క్రైబర్స్ అచీవ్ అవుతాం. అండ్ మన సబ్స్క్రైబర్ తో నేను లైవ్స్ కూడా అప్లోడ్ స్టార్ట్ చేస్తా. నేను 1K సబ్స్క్రైబర్ తర్వాత లైవ్ స్టార్ట్ చేయాలనుకున్నా కాబట్టి ఇంతవరకు అయితే లైవ్స్ ఇవ్వలే. ఒక లైవ్ ట్రై చేసినా మస్తు రెస్పాన్స్ వచ్చింది, కాకుంటే నాకే సాటిస్ఫాక్షన్ రాలేదు. 1K సబ్స్క్రైబర్స్ లేకుండా నాకు లైవ్స్ ఇవ్వద్దు అనిపించింది. సో విత్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా నేను లైవ్ కి అయితే వచ్చేస్తా, అండ్ మీతో ఖచ్చితంగా మాట్లాడతా. కోవిడ్ టైంలో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా అంటే దాదాపు నేనైతే కోవిడ్ టైంలో 110 వీడియోస్ దాకా అప్లోడ్ చేసిన. సో అందుకే నాకైతే పూర్తిగా నా ఛానల్ టెక్కల్ మారడానికి అంత ఈజీ అయింది. డైలీ 4 వీడియోస్ లెక్క చేసుకున్న, 2 వీడియోస్ లెక్క చేసిన, అండ్ కొన్ని కొన్నిసార్లు ప్రాజెక్ట్ వర్క్స్ వల్ల, సో బీటెక్ ఫైనల్ ఇయర్ కదా ప్రాజెక్ట్ వర్క్స్ వల్ల కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలే. సో దానివల్ల ఏమైందంటే నాకు పూర్తిగా నా ఛానల్ టెక్ కల్ అయితే వచ్చేసింది, అండ్ టెక్ సబ్స్క్రైబర్స్ అయితే నా దాంట్లోకి వచ్చేసారు అనమాట. బ్రో మీరు ఎడ్యుకేషన్ ఛానల్లో ఏం చెప్తారంటే, సో ఎడ్యుకేషన్ ఛానల్లో ఏముందంటే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ నాకు అందులో ఎవరైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అడిగినా, సో ఈ ఛానల్ అడిగినా కూడా నేనైతే మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ టెక్నాలజీ గురించి సంబంధించిందైనా, యాప్స్ గురించి సంబంధించిందైనా, లేదా దేని గురించి అడిగినా కూడా నేనైతే మాక్సిమం రిప్లై ఇస్తాను, ప్రతి సబ్స్క్రైబర్ రిప్లై ఇస్తాను నేనైతే. సో అదైతే నాకు ఉన్న అలవాటు. అండ్ మీరు ఎడ్యుకేషన్ ఛానల్ దేని గురించి అడిగినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, అండ్ టెక్ సంబంధించిన ఛానల్ ఏమైనా కామెంట్ చేసినా కూడా దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్ బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇది నా ఫెయిల్యూర్ వీడియో కావచ్చు కానీ సక్సెస్ వీడియో కూడా తొందరలోనే వస్తుంది.